హారతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాయినాథుని హారతి పాటల్లోని అర్థాన్ని పరమార్థాన్ని తెలియచేసుకుంటూనే దాంట్లో ఉన్న వేదాంత భావాన్ని, జీవిత సత్యాల్ని, సాయి ప్రేమతత్వాన్ని మనసహారతి కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు పంక్తుల్లోని బాబావారి హారతి పాటల్లో అర్థాన్ని పరమార్థాన్ని తెలియచేయడానికి మన ముందున్నారు షిరిడి సాయినాథుని ఉపాసకులు గురువుగారు శ్రీ సాయి శ్రీనివాస్ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. రహ మనజర కరు అబ మోరే సాయి, తుమ బినా నహీ ముజే మా బాప భాయి, రహ మనజర కరు. మే అంధా హూ బందా తుమ్హారా, మే అంధా హూ బందా తుమ్హారా, మే నా జాను మే నా జాను, అల్లా ఇలాహీ, రహమ నజర కరు, రహమ నజర కరు, అబ మోరే సాయి, తుమ బినా నహీ ముజే మా బాప భాయి, రహమ నజర కరు. గురుగారు పాడుతుంటేనే ఒక మధురానుభూతి కలుగుతుంది. నిజంగా మీరు మించి నాకు లేరు అనే ఒక రకమైన అర్థం మాకు గోచరిస్తోంది, కానీ పరిపూర్ణంగా ఇందులో ఉన్న భావం మీరే చెప్పగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్మరాజ్కి జై. సాయి, నీ కృపాదృష్టి మాపైన చూపించు. నీవు తప్ప మాకు అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరు లేరు. మేము నీ పిచ్చోడమయ్యా, నీకే దాసులమై ఉన్నాము, నిన్ను ఆరాధిస్తున్నావు, నువ్వే మమ్మల్ని కరుణించు అని అడుగుతున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నువ్వు తప్ప మాకు ఇంకేం అక్కర్లేదని చెప్తున్నాడు. నువ్వు తప్ప మాకు అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా ఎవరు అక్కర్లేదని చెప్తున్నాడు. అంటే గురువుగారు, అసలు ఇది వినడానికి బాగుంటుంది, అనుభూతి చెందడానికి బాగుంటుందండి. నిజంగా ఆ స్థాయికి వెళ్ళి అమ్మ నాన్న ఎవరూ అక్కర్లేదు, నువ్వే అన్ని అనుకోవడం వెనకాల ఎలాంటి శిక్షణ రచయితిస్తున్నారు? అసలు మనం ఎలాంటి సాధన చేయాలి అంటే, అసలు అక్కడ మనం రచయిత తను దాసగణ మహారాజు బాబావారిని ఒక సద్గురు స్వరూపంగా చూసి, బాబావారు చూపించేటువంటి ప్రేమ ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నదమ్ముల్లాగా, తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరితో అందరూ నా వాళ్ళే అనుకునేవాడు, ఒక్కొక్కరిని ఒకలా చూసేవారు. మనకి ఆ రోజుల్లో తీసుకున్నట్లయితే అలా మనం చూసినటువంటి భక్తులు దాసగణ మహారాజు ఎందుకు ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్నకి అన్నదమ్ముల్లాగా తల్లిదండ్రులాగా ఎందుకు చూశారంటే, బాబావారు షిరిడి వచ్చిన కొత్తలో ఎవరిని దగ్గర రానిచ్చేవారు కాదు. శ్యామ వాళ్ళ నాన్నగారిని కానివ్వండి, లేకపోతే ఇంకెవరిని కానీ ఎవరిని కానీ, ఎవరిని వస్తే ఇటుకరాయి తీసుకుని ఇసిరేసేవాడు వాళ్ళ మీద. అంటే అందరూ ఆయన మీద ఏం చేశారంటే పిచ్చోడని ముద్రేశారు. అలాంటి పరిస్థితిలో పక్కన నిమోన్ గ్రామం నుంచి నిమోన్కర్ అని, నానాసాహెబ్ నిమోన్కర్ అని ఒక అతను వచ్చేవాడు. అతను బాబాని ఒక జ్ఞానిగా గుర్తించాడు. బాబా ఒక మహనీయుడిగా గుర్తిస్తే బాబావారి దగ్గరలోకి వెళ్ళి బాబావారితో మాట్లాడాడు. బాబావారితో మాట్లాడి బాబావారు ఇతను వదిలిపెట్టేటప్పుడు బాబావారు కూడా కలిసి బయట దాకా వచ్చి ఇతను వదిలిపెట్టి మాట్లాడి పంపించేవాడు. ఇదంతా శ్యామ చూస్తుండేవాడు. మేము వెళితేనే రాళ్ళేస్తున్నాడు, నువ్వు వెళితే ఏంది అలా మాట్లాడాడు అంటే, మీరు పిచ్చోడు అనుకున్నారు కాబట్టి రాళ్ళేస్తున్నారు, నేను ఆయన మహనీయుడు అనుకున్నాడు కాబట్టి నన్ను అలా చూస్తున్నాడు అనుకున్నాను. అలా ఏర్పడినటువంటి పరిచయం ఆ నిమోన్కర్తో ఎలా అవుతుందండి? ఇంకా వాళ్ళ ఇంట్లో కొడుకుని కూడా, అంటే కుటుంబాన్ని కూడా దాదాపుగా వదిలేసి పూర్తిగా షిరిడీలోనే బాబా సేవలో నుండి పోతారు. వాళ్ళు బాబా సేవలో నుండి పోతారు. బాబా కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఇది నీకు నిమోన్కర్కి ఒకటి, వాళ్ళ అబ్బాయి పేరు సామ్నియా అని పిలిచేవారు బాబు, ఈ మీ సామ్నియాకి ఒకటి అని చెప్పేసి ఆ వచ్చినటువంటి దక్షిణలో కూడా బాబావారు పక్కకు పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ పిల్లల్ని కూడా బాబావారు తన పిల్లల్లాగా చూసేవారు. వీళ్ళు బాబా సేవలో ఉంటే ఆ పిల్లాడికి ఉద్యోగం కానీ, లేకపోతే అబ్బాయికి
జీవితంలో ప్రమోషన్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఆ అబ్బాయికి బాబావారి దయవల్లే వచ్చింది అంటాడు ఆయన. వాడు పిల్లాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడికి బాబా దయ వల్లే అతను బాగా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత అతనికి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుంది. వాళ్ళు కూడా ఎంత ఎంత భక్తి ఉంటారంటే, అతనికి వచ్చేటువంటి జీతంలో ప్రతి నెలా బాబావారికి 2 రూపాయలు పంపించేవాడు. అలా 1912 నుంచి 1920 దాకా పంపించేవాడు. ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అతన్ని 10 రూపాయలు దక్షిణ అడుగుతాడు. 10 రూపాయలు ఎందుకు ఆలోచించుకోకుండా ఇచ్చేస్తాడు. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబానే డబ్బులు ఇస్తుండేవాడు అతనికి, కానీ ఆ రోజు బాబాని దక్షిణ అడుగుతాడు. బాబా దక్షిణ అడగదాని కదా 10 రూపాయలు ఇస్తాడు. తర్వాత వచ్చి చూస్తే అతనికి 10 రూపాయలు జీతం పెరుగుతుంది. అంటే బాబావారు అలా అనుగ్రహించారు ఆ కుటుంబాన్ని. అందువల్ల ఇంకా అత్యంత అవసరమైనటువంటి సమయాల్లో అంటే కోడలు గర్భవతిగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు అత్తగారు మామగారు అంతా ఉండాలి కదా, వీళ్ళు ఎవరూ లేకుండానే బాబావారు ఆమెకి సుఖప్రసవం అయ్యేలా చేస్తారు. ఆవిడ సుఖప్రసవం అయిన తర్వాత వీళ్ళు షిరిడీలో ఉంటారు బాబా పక్కన, అమ్మాయ అబ్బాయి పుట్టాడు అని బాబావారు ఆనందంతో చెప్తాడు. అంటే బాబావారి దగ్గర వాళ్ళు కనుక కనిపెట్టుకుని ఉంటే బాబావారే వాళ్ళ ఇంటి పనులన్నీ చూస్తున్నాడు. మరి ఇంకంతకంటే ఇంకేం కావాలి? ఇంకా అలాంటప్పుడు బాబా తప్ప ఇంకెవరో ఏం కావాలని ఎందుకు అడుగుతాడు రచయిత? అందుకని ఇప్పుడు అమ్మా నాన్నల పాత్ర ఆయనే పోషిస్తున్నాడు, అన్నదమ్ముడు పాత్ర ఆయనే పోషిస్తున్నాడు, కాబట్టి ఇంకెవరు అక్కర్లేదనమాట. అందుకని రచయిత అంత గొప్పగా బాబావారిని నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, అన్నదమ్ములు నువ్వే అమ్మా నాన్నలు నువ్వే అని చెప్పడం జరిగింది. ఇలా మనం సచరిత్రలో తీసుకున్నట్లయితే ఈ ఆత్మారాం భార్య కూడా అంతే. ఒకసారి బాబా దగ్గరికి ఎవరో వెళుతున్నారని చెప్తే బాబా దగ్గరికి దక్షిణగా అంటే ఆమె బాబాగారికి ఏదైనా పంపించాలనేటువంటి ఉద్దేశంతో 2 వంకాయలు ఇచ్చి పంపిస్తుంది. 2 వంకాయలు ఇచ్చి పంపిస్తే ఆవిడేం చెప్తుందంటే, వంకాయ పెరుగు పచ్చడి ఒకటి చేయండి బాబాకి ఇష్టం, అలాగే వంకాయ వేపుడు కూడా చేసి పెట్టండి. ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి మాత్రమే రఘువేంద్ర పురందరయ్య వాళ్ళ భార్య చేస్తుంది, బాబాకి వంకాయ పెరుగు పచ్చడి ఒకటే చేసి తీసుకెళ్తుంది. బాబావారు ఆ సమయంలో చిన్నపిల్లాడిలాగా అంటే ఆయన కుటుంబ సభ్యుడిలాగా ఎలా ఉంటాడో చెప్పడానికి చెప్తున్నాను అనమాట. ఇది బాబావారు చిన్నపిల్లాడిలాగా ఆ వంకాయ పెరుగు పచ్చడి తిన్న తర్వాత నాకు వంకాయ వేపుడు కూడా కావాలంటాడు ఆ సమయంలో. అప్పుడు రాధాకృష్ణ మా దగ్గర కబురు చేస్తారు, ఎందుకంటే బాబావారికి సంబంధించిన అన్నీ కూడా ఆవే కదా చూసేది. అందుకని ఆవిడ దగ్గర కబురు పంపిస్తే ఇది వంకాయలు దొరికే కాలం కాదు, వంకాయలు ఎవరో పంపించుంటారు వాళ్ళని అడగండి అని చెప్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి గుర్తు చేస్తే అప్పుడు ఇంకో వంకాయ కూడా తీసుకొచ్చి అప్పుడు వంకాయ వేపుడు చేస్తారు. బాబావారు ఎంత ప్రేమ స్వరూపులు అంటే, మనం ఏది ఆయనకు సమర్పించాలనుకుంటున్నాము, మనం ఏది సమర్పించాలనుకుంటే అది సమర్పించి మనం సమర్పించి ఆయన స్వీకరించి ఆ అనుభూతిని కూడా మనకు ప్రసాదించేవారు. ఆ తర్వాత మరి వాళ్ళని చెప్తారు కదా, అమ్మ నువ్వు ఇలా వంకాయలు సమర్పించావు, అది బాబావారు స్వీకరించారు, ఆయన అనుభూతి చెందాడు, ఇదిగో మళ్ళీ ఇంకో వంకాయ ఉంది కదా అది కూడా మరి వేపుడు చేసి పెట్టామని చెప్తారు కదా. అలా జరుగుతూ ఉండేది. బాబా అనేటువంటి భగవంతుడిగా ఎవరైతే కొలుస్తున్నారు, బాబాని సద్గురువుగా అనుకున్నారు, భగవంతుడుగా అనుకున్నారు, అమ్మా నాన్నగా అనుకున్నారు, అన్నదమ్ములుగా అనుకున్నారు, ఎవరైతే ఈ విధంగా బాబాతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుని ఉన్నారు ఆ రోజుల్లో ఆ అనుబంధాన్ని కొనసాగించారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా అలాగే కొనసాగించారు. తాత్యాకోతే పాటల కుటుంబం కానివ్వండి, మేఘశ్యాముడు కుటుంబం కానీ, మేఘశ్యాముడు కాదు సారీ, శ్యామ కుటుంబం కానివ్వండి, తాత్యపాటిల కుటుంబం కానీ, శ్యామా కుటుంబం కానీ, మాల్సాపతి కుటుంబం కానీ, బయ్యాజీ కోతేపాటిల కుటుంబం కానీ, లక్ష్మీబాయి సింధే కుటుంబం కానీ, ఇప్పుడు కూడా బాబావారి యొక్క అనుగ్రహంతో ఆ కుటుంబాల వాళ్ళు బాబా సేవలోనే ఉన్నారు. ఇప్పుడు ఇన్ని తరాలైనా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ విధంగా బాబావారి సేవలోనే ఉన్నారు. ఇలా కొన్ని కుటుంబాలు బాబా సేవలో గడుపుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా బాబానే సర్వస్వం అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, ముందు బాబాకి అక్కడ వచ్చి పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, బాబా కనపడి బాబా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. అలా ఈరోజు కూడా షిరిడీలో జరుగుతుంది. బాబాని వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించారు. ఈరోజు ఇంతమంది బాబా భక్తులందరూ కూడా బాబాని తమ ఇంటి దైవంగా ఎందుకు భావిస్తున్నారంటే, బాబాని బయటవాడుగా అనుకోవట్లేదు. ఒక కష్టం వచ్చింది, బాబా ఫోటో ముందు కూర్చొని ఆ కష్టం ఏదైతే ఉందో అది మనం చెప్పుకోవటం, అంటే ఎవరితో చెప్తున్నాము, ఎవరో బయట వాళ్ళతో చెప్తున్నాము అనుకోవటం కాకుండా, ఆ కష్టం నేను నా సొంత మనిషితో చెప్పుకుంటున్నాను అంటే ఒక కుటుంబ సభ్యుడిగానే చూస్తూ ఉన్నారు బాబాని. ఒక కుటుంబ సభ్యుడిగానే చూస్తున్నారు బాబా కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళని కూడా తన కుటుంబ సభ్యుడిగానే చూస్తున్నారు.
బాబావారి చావడోత్సవంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన అందరినీ కూడా ఒక అనుబంధంతో పిలిచేవాడు. కాక అని, అక్క అని, బాపు అని ఇలా పిలిచేవాడు. అందరినీ కూడా పేర్లు పెట్టి కాకుండా ఆయన ఒక పేరు పెట్టుకుని ప్రేమగా పిలిచేవాడు. బాబావారికి అనుబంధాలంటే చాలా ఇష్టం. అనుబంధాలంటే ఇష్టం. ఎవరితో అయినా ఒకసారి పరిచయం ఏర్పడింది అంటే ఆ బంధం ఎలా ఉంటుందంటే ఒక విడదీయరాని బంధంలాగా ఏర్పడుతుంది. భగవంతుడు మనకి అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరు దూరమైనా సరే భగవంతుడినే మనం ఆరాధిస్తే, భగవంతుడి మీదే ఆధారపడితే, లేదా ఒక సద్గురువు మీద ఆధారపడితే ఆ సద్గురువు మనకి ఎలాంటి అవసర వేళల్లో మనల్ని రక్షిస్తాడు. ఎలా అంటే మనం ఏదైనా ఒక ఆపదలో ఉన్నాం, ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఉండి ప్రత్యక్షంగా ఆయన వచ్చి మనకి అంటే ఆ రూపం ఆ అవసరానికి కావలసినటువంటి ఆ రూపం అదే అనమాట. అది డబ్బు రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, లేదంటే ఒక వైద్యం రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో మనకి సహాయం లభిస్తుంది. అందువల్ల గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సర్వసమర్పణ భావంతో ఉండి అన్నీ ఆయనే అనుకున్నట్లయితే మనకు అనుకున్నటువంటి ఆ బంధాలన్నీ కూడా తల్లి తండ్రి గురువు దైవం సర్వస్వం మనం గురువు అనుకున్నట్లయితే గురువు నుంచి అలాంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం. గురుగారు బాబా దగ్గర ఉన్నప్పుడు స్వయంగా ఆయన్నే తల్లి కానీ తండ్రి కానీ అనుకున్నవాళ్ళు, లేదంటే మా అన్నయ్య అనుకున్న, ప్రత్యేకించి ఈ బాంధవ్యాలతో వచ్చి నిలిచిపోయిన భక్తులు ఇంకెవరైనా ఉన్నారు? మనకి బాయిజమాయిని తీసుకోవచ్చు. అట్లా మనం బాయిజమాయిని తీసుకున్నట్లయితే బాయిజామాయిని షిరిడిలో ఉన్నటువంటి అందరూ భక్తులు చూసింది వేరు, బాయిజామాయి చూసింది వేరు. బాయిజామాయిని కూడా బాబావారు చూడగానే ఆవిడ దగ్గర భిక్ష తీసుకుని ఆవిడని అక్క అని పిలుస్తారు. ఆవిడని చూడగానే బాబావారు అక్క అని పిలవటం, బాబాని ఆవిడ సొంత తమ్ముళ్లాగా భావిస్తుంది. ఆవిడ సొంత తమ్ముళ్లాగా భావిస్తుంది. సొంత తమ్ముళ్లాగా భావించి ఆవిడ ప్రతిరోజు కూడా ఆహారం తయారు చేసుకున్న తర్వాత పదార్థం బాబా ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వచ్చి బాబాకి ఆహారం సమర్పించేది. బాబావారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వచ్చి ఆహారం సమర్పించేది. ఒకసారి బాబావారు ఎక్కడో అడవిలో ధ్యానంలో ఉంటారు, బాబా ఎక్కడున్నాడా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళుతుంటే ఆవిడకి ఎదురై తగులుతుంది, కాలుకి నెత్తురు వస్తుంది. అప్పుడు బాబా అని ఆమె పెద్దగా కేకేస్తుంది. బాబా ఎక్కడ ఉన్నాడో వచ్చేసి ఆమె యొక్క గాయం రక్తం కారకుండా చేస్తాడు. అప్పుడు చెప్తాడు ఆమెకి, అక్క నువ్వు ఇక నుంచి నా దగ్గర రావద్దు, నేనే వచ్చి భిక్ష తీసుకుంటాను. అప్పటి నుంచే బాబావారు భిక్ష ఇంటికి వెళ్ళి తీసుకోవడం ప్రారంభించారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి వెళ్ళి తీసుకుంటున్నారు. ఆవిడకి ఒక చిన్న కొడుకు ఉంటాడు, తాచాకోతే పాటిల్, అతను బాబాని మామయ్య అని పిలిచేవాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆ పిల్లవాడిని తన ప్రాణప్రదంగా చూసుకుంటానని బాబావారు చెప్తారు. అందుకనే చివరి రోజుల్లో మనకి 1918లో జరిగినటువంటి సంఘటన తీసుకున్నట్లయితే ఆ సందర్భంలో తాచాకోటితే పాటిల్ మంచంలో ఉంటాడు, అతను చనిపోతాడేమో అనుకుంటారు. కానీ బాబావారు అతని బదులుగా బాబావారు దేహత్యాగం చేశారు అంటారు. అంటే తన భక్తుల కష్టాలు తనవిగా తీసుకుంటారు, తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని తన ఆత్మబంధువుగా స్వీకరిస్తారు బాబావారు. అలా చేయటం జరుగుతుంది. బాబావారి యొక్క మనకి లీలలన్నింటిలో కూడా వాళ్ళు ఎవరైతే ఆ విధంగా బాబావారిని ప్రార్థిస్తున్నారో ప్రేమిస్తున్నారో దానికి తగ్గట్టుగా బాబావారి యొక్క అనుగ్రహం వాళ్ళకి లభించేది. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు శరణాగతి గురించి చెప్పారు. గురువుని రకరకాలుగా భావించవచ్చు, తల్లి కింద కానీ, తండ్రి కింద కానీ, అన్నయ్య కింద కానీ. వీటన్నిటికీ ఏది ఫండమెంటల్గా మనం ప్రత్యేకించి ఎటువంటి సాధన దృష్టి పెట్టాలి, మన నుంచి ఎటువంటి రకమైన ఒక ప్రిపేర్డ్నెస్ ఉండాలి గురువుగారు? గురువు కింద చూడొచ్చు, తల్లి కింద చూడొచ్చు, తండ్రి కింద చూడొచ్చు అని చెప్తున్నారు అన్నయ్య గురించి. దీని అన్నిటికీ మనం ఎలా సంసిద్ధంగా అవ్వాలండి, ఏ రకంగా అవ్వాలి మనం? ఇప్పుడు మనం పరమాత్మని పూర్ణంగా తీసుకున్నాం. పూర్ణంగా తీసుకుంటే పూర్ణము అంటే సున్నా, తెలుసు కదా మొత్తం. సున్నా ప్లస్ సున్నా చేస్తే సున్నా అవుతుంది. అంటే సున్నా వెళ్ళి సున్నాలో కలిసింది, సున్నా అయింది. అవునా? సున్నాలోంచి తీసేస్తే సున్నానే వస్తుంది. తర్వాత సున్నాకి ఒకటి కలిపితే సున్నా వెళ్ళి ఒకటిలో కలిసి ఒకటయింది. సున్నాకి రెండు కలిపితే రెండులో కలిసి రెండు అవుతుంది. అంటే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పరమాత్మలో కలవాలి. ఉదాహరణకి ఎవరైనా చూసామనుకోండి, వాళ్ళు ప్రేమగా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ ప్రేమలోకి మనం వెళితే ఏమవుతుంది? మనం కూడా వాళ్ళని ప్రేమించగలుగుతాం. వాళ్ళు మనకి ఏదైనా సహాయం చేశారనుకోండి, సహాయం చేశారు అనేటువంటి భావన మనలో ఉన్నప్పుడు ఆ కృతజ్ఞత వాళ్ళకి తెలియజేయగలుగుతాం. ఎవరిని మనకు వచ్చి నమస్కారం పెట్టారనుకోండి, మనం వెంటనే నమస్కారం తెలియజేస్తున్నామా లేదా? ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిలో మనం పరమాత్మను చూడగలిగితే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాడు కోపంగా ఉన్నాడు అనుకోండి, కోపంలోకి మనం వెళితే ఏమవుతుంది? మనకు కూడా కోపం వస్తుంది.
వాడు పగబెట్టుకున్నాడు అనుకో, మనం కూడా పగబెట్టుకుందాం అనుకోండి, ఆ పగలోకి వెళితే మనం పగ తయారవుతుంది. ప్రేమగా వెళితే ప్రేమ అవుతుంది, పగగా వెళితే పగ అవుతుంది. కనుక ఇప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన్ని చూడాలి. ఎలా చూడాలి? మనం గురువుగా చూస్తేనేమో ఆయన గురువుగా మనకు దర్శనమిస్తున్నాడు, ఎందుకని ఆయనలో ఉన్న పరమాత్మ మన గురు రూపంలో కనపడుతున్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆయనలో మనకి ఏంగా ఎవరు కనపడుతున్నాడు? అక్కడ ఒక బాబా అనేటువంటి 6 అడుగుల దేహం కనపట్టలేదు, అక్కడ మనం గురువుగా కనపడుతున్నాడు. ఇప్పుడు మనం అక్కడ ఎలా ఉంటాము? గురువుగా చూస్తాము, ఆయన వాడిగా కనపడతాం, మనం శిష్యుడవుతాం. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గురువు లేకపోతే దేవుడు ఇవన్నీ ఏం కాకుండా మనం సొంత మనిషి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ భావనతో ఉంటున్నాము, మనం వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావనతో ఉంటున్నాం. బాయిజామ ఏం చేసింది? తమ్ముడుగా స్వీకరించింది, కుటుంబ సభ్యుడిగా స్వీకరించింది. అందుకని ఆయన కూడా ఏం చేశారు? అక్కగా స్వీకరించాడు. అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అనుబంధం ఉంది? సోదరా సోదరి బంధంగా ఉంది. ఈ విధంగా ఆవిడ ఏ విధంగా అయితే అనుకుందో ఆ పరమాత్మ ఆయన కూడా అదే విధంగా స్వీకరించాడు. మనం వెళ్ళినప్పుడు కూడా, మనం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి భావనతో ఉండాలి, మనం అలాంటి భావంతో ఉండాలి. అలాంటి భావంతో ఉన్నట్లయితే మనకి చక్కగా మనం అదే విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాం. మనం ఈ సందర్భంగా ప్రహ్లాదుడు వృత్తాంతం తీసుకున్నట్లయితే, హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆయన ఉగ్రరూపంలో ఉంటారు. స్వామి ఉగ్రరూపంలో ఉంటే స్వామిని శాంతించాలంటే ఎవరి వల్ల కావట్లేదు, అమ్మవారు లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి వచ్చినా కూడా శాంతించదు. అప్పుడు అందరు కలిసి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కలిసి, బాబు ఎవరి వల్ల కాదు, నువ్వు మాత్రమే శాంతింపజేయగలుగుతావు అని ప్రహ్లాదుని పంపిస్తారు. ప్రహ్లాదుడు వెళ్ళి స్తోత్రం చేస్తాడు. అక్కడ స్తోత్రం చేసినప్పుడు స్వామి స్తోత్రం విని రమ్మని దగ్గరికి తీసుకుంటాడు. దగ్గరికి తీసుకుంటే తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు అక్కడ భయపడ్డా? ఉగ్ర నరసింహుని చూసి భయపడలేదు. తన తండ్రి మరణించాడు కదా, ఎదురుగానే జరిగింది కదా, ఇదంతా చూశాడు కదా ప్రహ్లాదుడు. కానీ అక్కడ ప్రహ్లాదుడు పరమాత్మలో ఎవరిని చూశాడు? తను ఆరాధించేటువంటి భగవంతుడినే చూశాడు, ప్రేమతో చూశాడు. కాబట్టి ఆ ప్రేమలో పరమాత్మ కలిసిపోయాడు, కలిసిపోయి ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకొని, నువ్వు నాకు నన్ను చాలా ప్రేమించావు, నీ భక్తికి నేను మెచ్చాను, ఇప్పుడు వచ్చి ఇచ్చేసాను, ఇంకా ఏమైనా వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ప్రహ్లాదుని అంటాడు, వరం అయితే అది నాకు వ్యాపారం అవుతుంది, కానీ భక్తి ఎలా అవుతుంది? నువ్వు వచ్చావు నాకు, నా బాధ చూడలేక నాకు ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళు చేసావు, అయిపోయింది ఇంకా. నేను నిన్ను ఏమైనా అడిగాను అంటే నాది భక్తే కాదు అంటాడు ప్రహ్లాదుడు. అంటే ఇంకా ఇష్టంగా మాట్లాడతాడు. అంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు లేనటువంటి స్థితిలో ఉండాలి. అంటే భగవంతుని మీద ప్రేమ ఒకటే ఉండాలి, భగవంతుని మీద ప్రేమ ఒకటే ఉండాలి. కాబట్టి అతనికి వరం ఏమంటే అని అడుగుతాడు, అదే మాట అడుగుతాడు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మిమ్మల్ని నుంచి దూరం కాకుండా ఉండేలా వరం ఇవ్వండి, ఇంకా నాకు వేరే వరం ఇవ్వద్దు, మిమ్మల్ని ఇదే ప్రేమతో ఇదే భక్తితో ఉండేలాగా వరం ఇవ్వండి, ఈ భక్తి తప్ప నాకు ఇంకేం వద్దు అంటాడు. లేదు, నువ్వు అప్పుడే ఎట్లాగూ అట్లాగే ఉన్నావు, నువ్వు దానివల్ల కాదు, ఇంకేదైనా వరం కోరుకోమంటాడు. అలా అడగగా అడగగా ఏమంటే అప్పుడు చెప్తాడనమాట, ఈ చనిపోయినటువంటి మా నాన్నగారు ఎవరైతే ఉన్నాడో ఈ హిరణ్యకశిపుడు, అతని యొక్క పాపాలని మన్నించి అతనికి మోక్షప్రాప్తిని ప్రసాదించండు. అప్పుడు స్వామి ప్రహ్లాదుడి యొక్క కోరికను మన్నించి తదాస్తు అంటాడు. భగవంతుడు భక్తుడికి దాసుడవుతాడు. ఎందుకు దాసుడవుతాడు అంటే, మనం ఎప్పుడైతే సర్వసమర్పణ భావంతో మనం దాసుడవుతామో, ఆ దాసుడైనప్పుడు భగవంతుడు కూడా మనకి దాసుడై మన యొక్క కోరికలను మన్నిస్తాడు. ప్రహ్లాదుడు ఆ విధంగా దాస్యభక్తితో స్వామిని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇక తను ఎలా అంటే పరమాత్మ కదిలిచ్చేటువంటి అంత భక్తితో అక్కడ ఉండటం జరిగింది. అందువల్ల మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అంత సిద్ధం అవ్వాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా వారికి సరెండర్ అవుతామో అప్పుడు ఏంటంటే బయలుదేరి వస్తాడు పరమాత్మ. ఇప్పుడు ప్రహ్లాదుడికి అంతే కదా జరిగింది, ఇక సంపూర్ణంగా సరెండర్ అయిన తర్వాత ఇక లేదు, ఇంక పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు. భక్తిలో పరాకాష్ఠకి వెళ్ళిపోవటానికి మనకి ప్రహ్లాదుడిని మించినటువంటి ఉదాహరణ లేదు. అలాంటి ప్రహ్లాదుడు ఆ విధంగా భగవంతుని వశం చేసుకున్నాడు. అలాగే మనం కూడా, మనం సద్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా సంపూర్ణంగా ఎప్పుడైతే మనం ఆయనకి వశమైపోతాం, ఆయన కూడా మనకి వశమైపోతాడు. ఇలా మనకు భగవంతుడి యొక్క చరిత్రలు విన్నా, లేకపోతే సద్గురువుల యొక్క చరిత్రలు విన్నా, సద్గురు యొక్క అనుగ్రహం కలగాలంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా మనల్ని మనం సమర్పించుకుంటామో, ఆ సమర్పణ భావం మనకి ఎప్పుడైతే అలవాటు అవుతుందో,
గురువు యొక్క అనుగ్రహం తక్షణమే మన మీద ప్రసరించబడుతుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే ఒక అక్క కింద తీసుకున్న తమ్ముడు, స్నేహతత్వం, ఏదైనా సరే ఒకటే భావం పెట్టుకుని శ్రద్ధాభక్తులతో ఆయన అలాగే చూస్తే ఖచ్చితంగా మనకి శరణాగతి, ఆయన నుంచి పరమాత్మకి దగ్గర అయ్యేది అవడం అనేది జరుగుతుందని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు మనసి హారతి కార్యక్రమంలో మరొకసారి సాయితత్వం, ప్రేమతత్వం అని భగవంతుణ్ణి నేను నీకు దండం పెడితే నువ్వు నాకేమిస్తావు అనే భావన దాటి భగవంతుడి మీద కేవలం ప్రేమతో కానీ మన దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేస్తే ఎలా మనకి దగ్గర తీసుకుని అన్ని వేళలా ఆయన కాపాడుతూ ఉంటాడో మనం తెలుసుకుందాం. తిరిగి రేపు ప్రసారమయ్యే మనసు హారతి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.